Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది విజయసాయిరెడ్డి సత్తా. అందరి నోళ్లకు ఒకేసారి తాళం. జగన్ విజయసాయిరెడ్డిని హఠాత్తుగా కారు దింపేశారు. విజయసాయిరెడ్డిని జగన్ పక్కన పెట్టేశారు. విజయసాయిరెడ్డికి చెక్ పెట్టడానికి ఆయన కరోనా బారిన పడిన సమయంలో గంటా శ్రీనివాసరావుతో చర్చలు జరిపి ఆయన ఎంట్రీని షురూ చేసేశారు. వైసీపీలో నంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి పనైపోయినట్లే. ఇవి కొంతకాలంగా చక్కర్లు కొట్టిన పుకార్లు. ఒకే ఒక్క సంఘటనతో ఇవన్నీ గిట్టని వారు చేస్తున్న ప్రచారమేనని తేలిపోయింది. ఢిల్లీ వేదికగా విజయసాయిరెడ్డి సత్తా ఏమిటో మరోసారి బయటపడింది. అంతేకాదు సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయమే విజయసాయిరెడ్డి ప్రాధాన్యత ఏమిటో సాటి చెప్పింది. వైసీపీలో నంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి సీఎం జగన్ మధ్య విభేదాలు తలెత్తాయంటూ కొంతకాలంగా అనేక పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ ఢిల్లీ పర్యటనతో వీటన్నిటికీ చెక్ పడింది. జగన్ మనసులో విజయసాయిరెడ్డి స్థానం ఏమిటో రుజువైంది. ఇది నిజంగానే వైసీపీ వ్యతిరేకులు జీర్ణించుకోలేని పరిణామంగానే చెప్పుకోవాలి. దాదాపు 8 నెలల తర్వాత సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటీ అయిన విషయం తెలిసిందే. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీకి సంబంధించి ఎలాంటి సమాచారమో భేటీకి రాలేదు. అయితే ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం ప్రధాని మోడీ సీఎం జగన్ ఫోటోతో పాటు విజయసాయిరెడ్డి ఉన్న ఫోటోను ట్వీట్ చేసింది. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఎంపీ మిథున్ రెడ్డి కూడా వెళ్లారు. అయితే ప్రధానితో జరిగిన భేటీలో మాత్రం జగన్ తో పాటు కేవలం విజయసాయిరెడ్డి ఒక్కరే పాల్గొన్నట్లు ఈ ఫోటోను బట్టి స్పష్టమవుతోంది. మామూలుగా అయితే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని కలిస్తే ఆ భేటీకి సంబంధించిన ఫోటోలు నిమిషమో అర నిమిషమో నిడివి ఉన్న వీడియో క్లిప్పు భేటీకి వస్తాయి. అయితే ఈ భేటీకి సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారమూ అందలేదు. కేవలం మోడీ జగన్ విజయసాయిరెడ్డి ఉన్న ఫోటో మాత్రమే భేటీకి వచ్చింది. అది కూడా ప్రధాని కార్యాలయం ట్వీట్ ద్వారానే. పిఎంఓ కావాలనుకుంటే విజయసాయిరెడ్డి ఫోటోను కట్ చేసి ప్రధాని మోడీ సీఎం జగన్ ను కలిసి ఉన్న ఫోటోను భేటీకి వదిలితే సరిపోతుంది. కానీ వారిద్దరితో పాటు విజయసాయిరెడ్డి ఉన్న ఫోటోను ట్వీట్ చేయడాన్ని బట్టి ఇటు వైసీపీలోనూ అటు ఢిల్లీలోనూ ఆయనకు ఉన్న స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గతంలో వివిధ సందర్భాలను ఉటంకిస్తూ సీఎం జగన్ కు విజయసాయిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నట్లు ఓ వర్గం మీడియా గగ్గోలు పెట్టింది. మోడీతో భేటీకి విజయసాయిరెడ్డిని జగన్ వెంటబెట్టుకుని వెళ్లడం, ఆ ఫోటోను పీఎం కార్యాలయం ట్వీట్ చేయడం వంటి పరిణామాలతో వారందరి నోళ్లకు ఒకేసారి తాళం వేసినట్లయింది. విజయసాయిరెడ్డి సత్తా ఏమిటో మరోసారి బయటపడినట్లయింది.